వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ప్రస్తుతం మనతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. హాయ్. అండ్ ఒకేసారి ఒకే మంత్లో అంటే ఎట్ ఏ టైం మూడు సినిమాలు రిలీజ్ చేయడానికి అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి? సి బేసిక్ పాయింట్, కరోనా లాక్డౌన్ మొత్తం టైంలో వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండ్ వీ ఫినిష్ దిస్ త్రీ ఫిల్మ్స్. అప్పుడు అందుకని ఎలాగో మనకి థియేటర్స్ అనేది మేము కూడా ఎంత లేట్గా అవుతుందని యాంటిసిపేట్ చేయాలి. అంటే ఆ టైంలో మనకి ఏప్రిల్లో ఒక ముందు వన్ మంత్ అని, తర్వాత కొంచెం పొడిగించి, సో ఎప్పుడైనా ఒక జూన్లో వచ్చేస్తాయి, జూలైలో వచ్చేస్తాయి, ఆగస్ట్లో వచ్చేస్తాయి అని ఎవ్రీ మంత్ ఆ పోస్ట్పోన్ జరుగుతా జరిగి ఇప్పటికి ఎంతవరకు వచ్చేసింది. సో ఆబ్వియస్లీ రెడీ చేసి ఉన్నాయి కాబట్టి అన్నీ ఎవ్రీ వీక్ ఒకటి చేద్దాం అనేది ఐడియా. అంటే జనరల్గా అంటే ఒక సినిమాకి సినిమాకు గ్యాబ్ తీసుకొని రిలీజ్ చేస్తారు కదా, ఏ సినిమా కంటెంట్ వేరు, దాని ఇది వేరు, జస్ట్ దాని కంటెంట్ ఇది వేరు. సో అందువల్ల కమర్షియల్గా ఏమన్నా ఫెయిల్ అవ్వేది ఏముండదు. సి ఫైనల్గా మీరు ఒక మూడు నెలల గ్యాప్ తీసుకుని చేసిన మూడు ఒకే రోజు చేసినా ఏ సినిమా వాల్యూ బట్టి అది ఆడుతుంది, కానీ గ్యాప్ అనే దానికి మీనింగ్ లేదు. ఈ అంటే కరోనా వైరస్ అనే ఒక సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది 11వ తారీఖు. సో అంత పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఎందుకు అంటే అప్పుడే కంప్లీట్ చేసి ఎందుకు రిలీజ్ చేయలేదు? చెప్పాను కదా, థియేటర్స్ అనే దాంట్లో రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేసాం. ఆ థియేటర్స్ ఇంత లేట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయాలి. యా, అందుకని థియేటర్స్ రిలీజ్ అవ్వగానే లాక్డౌన్ తర్వాత ఫస్ట్ పిక్చర్లాగా చేద్దామని ప్లాన్ చేసాం. అండ్ రామ్ గోపాల్ వర్మ అంటే బయట సొసైటీలో ఏదైతే అంటే జరుగుతుందో అంటే ఆ సంఘటనలు దాన్నే అంటే కథ ఆధారంగా తీసుకొని చేస్తాడు అన్న ఒక వాదన అయితే ప్రజల్లో ఉంది, అదే ఇండస్ట్రీలో కూడా ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? ట్రూ ఆల్సో. ఇప్పుడు మర్డర్ అనేది నేను ఒక నిజ జీవితం ఘటన మీద ఆధారపడి చేసాం, కరోనా వైరస్ కూడా అదే, అండ్ ఆఫ్ కోర్స్ దిశ అనుకోండి. ఇప్పుడు ఈ సంఘటనలు తీసుకొని మీరు అంటే కథ రూపం చేసుకొని మీరు సినిమాలు చేస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ అనేది మనం ఇన్స్పైర్ చేస్తుంది, అంటే ఆ ఇన్సిడెంటే తీస్తున్నాం అని చెప్పట్ల. సో ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు అంటే దానికి సంబంధించిన వ్యక్తులు మీ సినిమాలు ఆపాలని ట్రై చేస్తున్నారు కదా, అండ్ కేసులు వేస్తున్నారు, అది వాళ్ళకి తెలియక. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఫాదరు మమ్మల్ని వచ్చి కలవలేదు, మా అమ్మ ఎలాంటిదో వాళ్ళకేం తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా దిశ గురించే కాదు, ఇది ఆ రేపిస్టుల గురించి. ఇన్ని చట్టాలు, ఎంత భయంకరమైన చట్టాలు మనం సవరించి 70 తర్వాత చేసినా కూడా ఇలాంటిది ఎందుకు ఆగట్లేదు అని దాని మీద ఒక ఫోకస్ పెట్టడానికి చేసిన సినిమా ఇది. అంటే కథలో మీరు జరిగింది జరిగినట్టు తీస్తున్నారా, దాన్ని మెసేజ్ రూపంగా జనాలు తీసుకుంటారు? ఎన్నో జరుగుతాయి, మన హత్రస్లో జరిగింది, అంతకుముందు నిర్భయ జరిగింది, దిశ జరిగింది, అలా వందలు ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఇండియాలో. వాటిల్లో ఒక కొన్ని పర్టికులర్ ఇన్సిడెన్సెస్ మీద ఇన్స్పైర్ అయ్యి చేసింది. అండ్ ఇంకొకటి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీరు, అంటే మొన్న జరిగిన బాలీవుడ్ హీరో సుశాంత్, సో ఆయన మీద కూడా సినిమా చేయబోతున్నారని. నేను ఎప్పుడు చెప్పలేదు. నేను కేవలం అదంతా ఒక ఎక్సాజరేషన్ చేస్తున్నారు, దాంట్లో విషయమే లేదు అని ట్వీట్లు పెట్టినా అంతే. ఆ దాని మీద సినిమా తీస్తానని ఎప్పుడు చెప్పలేదు. అంటే దాని మీద సినిమా తీయకపోవడానికి ఉద్దేశం ఏంటి? ఎందుకంటే దాని వెనకాల డ్రామా లేదని, దాని వెనకాల విషయం ఉంది, అది సింపుల్ సూసైడ్. అది నా నమ్మకం. థియేటర్ దాకా ఇప్పుడు మీ సినిమాలు వెళ్తున్నాయి, ఒక రెండు మూడు రోజుల ముందు మీ సినిమాలు ఆపేస్తే మీ ఏంటి నెక్స్ట్? ఇప్పుడు ఎవరు ఆపుతారు, ఎందుకు ఆపుతారు? ఇప్పుడు ఎవరు ఆపేస్తారు, ఎవరు ఏదో చేసేస్తారో, మనం పనులు చేయకుండా మానేస్తామా? మనం వర్క్ చేస్తాం సార్. మీ సినిమా కనుక ఆపితే మీరేం చేస్తారా? ఏ సినిమా నన్ను ఎప్పుడన్నా ఎవరు ఆపారు చెప్పండి నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి సార్, గతంలో కూడా మీరు ఎలక్షన్స్, అది ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ కోడ్ ఆపగలదు, ఎందుకంటే అది గవర్నమెంట్లీ కాన్స్టిట్యూషనల్ రూల్. అంతేగాని ఎవరు ఆపలా, అది ప్రాసెస్లో ఆగిన ఫిల్మ్, అది ఎవరు ఆపలేదు అది. ఓకే. అండ్ అంటే ఇప్పటిదాకా తీసిన సినిమాలు మీరు ఎవరిని కన్సర్న్ అవ్వలే, అండ్ లాక్డౌన్లో ఈ అంటే ఏదైతే దిశ సంఘటనకు సంబంధించిన ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ని పిలిపించుకొని మీరు అంటే మాట్లాడి అంటే ఏమన్నా అంటే దాని అంటే కథ గురించి తను పిలిపించుకున్నారు. విషయం ఏంటంటే అసలు నేను అంతవరకు నేను ఎప్పుడు మన ఎంతసేపు విక్టిమ్స్ ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అని, అక్యూజ్ ఫ్యామిలీలో కూడా అంతే సఫర్ అవుతారు అనేది నేను తనని చూసాక నాకు అర్థమైంది ఫస్ట్. దాని గురించి ఆ డీటెయిల్ తెలుసుకోవాలన్న ఒక జనరల్ ఇంట్రెస్ట్తో పిలిపించాను, కానీ ఇట్ ఇస్ నాట్ అబౌట్ దిశ. ఓకే, సినిమా గురించి అయితే పిలిపించలేదు, మీ పర్సనల్గా మీరు పిలిపించుకున్నారు. ఓకే, ఫైన్ సార్. అండ్ దీని తర్వాత మార్షల్ ఆర్ట్స్ మీద కూడా ఫస్ట్ టైం మీరు ఒక సినిమా అటెంప్ట్ చేశారు, లేడీ డ్రాగన్ అని చెప్పేసి, ఎంటర్ ది లేడీ డ్రాగన్.
సో ఆ సినిమా తీయడానికి ఐ వాంటెడ్ టు గెట్ అమాల్గమేషన్ ఆఫ్ పవర్ సెన్సువాలిటీ అని కలిస్తే ఎలా ఉంటుంది అని చూపెట్టడానికి నా ప్రయత్నం. ఓకే, ఇది కూడా మేము థియేటర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చా లేకుంటే ఓటీటీ? ఇది ఇది ఖచ్చితంగా థియేటర్స్లో వస్తుంది. థియేటర్స్లో దీని ద్వారా మీరు అంటే సొసైటీలో ఉండే మహిళలకి ఏదన్నా అంటే అవేర్నెస్ తీసుకొస్తున్నారా? ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిలిం, అదేమో పెద్ద మెసేజ్ ఇవ్వాల్సిన ఉద్దేశం నాకేం లేదు. రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసినా కూడా అంటే సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి తీసుకొస్తాడా లేకుంటే ఆ కథను బేస్ చేసుకునే ఏదో చూపించాలి? ఇప్పుడు నాకు ఏది ఎక్సైట్మెంట్ వస్తే నా చేతనంత మేరకు ఒక దాన్ని కమ్యూనికేట్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి, భయపెట్టడానికి ట్రై చేస్తాను, అంతే.